డాక్టర్ గారు, శ్రవణ్ ఇలా అడుగుతున్నారండి. మా బాబు వయసు 12 సంవత్సరాలు. వాడు చదువులో బాగా ముందుండేవాడు. గత 2 సంవత్సరాలుగా వాడు క్లాసులు ఆన్లైన్లో అటెండ్ అవుతున్నాడు. దీనితో ఫోన్కి బాగా అడిక్ట్ అయ్యాడు. ఈ మధ్య వాడికి బాగా మతిమరుపు వచ్చింది. అన్నీ మర్చిపోతున్నాడు. మొబైల్ ఎక్కువగా చూడటం వల్ల బ్రెయిన్లో సెల్స్ డ్యామేజ్ అయ్యాయేమో అనిపిస్తోంది. ఏం చేయాలో సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. శ్రావణ్, మీ బాబు 12 ఇయర్స్ అండ్ అడిక్టెడ్ అయ్యారు అని చెప్పి చెప్తున్నారు మొబైల్కి. సో అడిక్టెడ్ అని అన్నప్పుడే మనకి ఏమైపోతుంది అంటే, ఒక నార్మల్ టైం ఫ్రేమ్ కంటే ఎక్కువగా యూస్ చేస్తున్నాడు అని చెప్పి అర్థమవుతుంది. అంటే ఎక్సెసివ్గా మొబైల్ యూసేజ్ అనేది ఉంది అని అర్థమవుతుంది. యూజువలీ చాలామంది పేరెంట్స్కి ఆన్లైన్ క్లాసెస్ ఇంపార్టెంట్. ఇప్పుడు పిల్లలకి మనము ల్యాప్టాప్స్ అదర్ గ్యాడ్జెట్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా పడుతుంది. ఇప్పుడు ఈ గ్యాడ్జెట్స్ ఇస్తూ మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోగలుగుతున్నామో, మన పిల్లలు మనల్ని ఎంతవరకు వింటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇది అంతా కూడా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే యూజువల్లీ పిల్లల్లో ఈ అడిక్ట్ అయిపోయే లక్షణాలు చాలా ఉంటుంది. ఎప్పుడైతే కంటిన్యూస్గా మనం మొబైల్ని చూస్తూ ఉంటామో, ఒక 10 నిమిషాలు మనం చూస్తూ ఉన్నామో, దానికి ఆటోమేటికల్లీ, బికాజ్ బ్రెయిన్ ఏంటంటే ఇది ఒక రివార్డింగ్ బిహేవియర్ కింద కన్సిడర్ చేస్తుంది. రివార్డింగ్ వచ్చినప్పుడు, మనకి ఏదైనా సరే రివార్డ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇంకా చూడాలి అనే ఒక తపన పెరుగుతుంది. క్యూరియాసిటీ అనేది పెరుగుతుంది, ఇష్టం అనేది పెరుగుతుంది పిల్లలు. అలా జరిగినప్పుడు నేను అప్పుడు దాన్ని మళ్ళీ మళ్ళీ యూస్ చేయాలి అని చెప్పి అనుకుంటాను. సో ఇలాంటప్పుడు మీరు స్క్రీన్ టైం పెట్టొచ్చు. పిల్లలు ఇది ఒక్కటే కాకుండా, ఈ మధ్య పేరెంట్స్ రెస్ట్రిక్ట్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు చాలా యాంగర్ ఇష్యూస్ చూపించడము, లేకపోతే చాలా ఫ్రస్ట్రేట్ అయిపోవడము, అన్నం తినకపోవటము, లేకపోతే అకాడమికల్లీ కూడా బాగా ఎఫెక్ట్ అవ్వటం అనేది జరుగుతుంది. బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వేరేవి కూడా మనము తరచుగా ఈ మధ్య వింటూ ఉన్నాము. సో అందుకని ఫస్ట్, ఎలా ఉన్నప్పటికీ మీ పిల్లాడి మీద మీరు అదే అన్కండీషనల్ లవ్, అదే రకంగా అటెన్షన్ ఇవ్వటము, స్క్రీన్ టైం ఫిక్స్ చేయటము. కొంతవరకు ఇప్పుడు అంటే వాళ్ళకు కూడా దాని నుంచి బయట ఎలా పడాలో తెలియదు కాబట్టి కొంచెం వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండటము, ఊరికే నో అని చెప్పకుండా డైరెక్ట్గా మీరు ఎలా దాన్ని చాకచక్యంగా చేయగలరో చూసుకుంటూ మీరు మెల్లిగా ఆ బిహేవియర్ని రెస్ట్రిక్ట్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని సివియారిటీ లెవెల్ ఏముంది అని చెప్పి ఒక్కసారి మీరు సైకాలజిస్ట్ దగ్గర చూపించుకొని ఆ తర్వాత అవసరమైతే మెడిసిన్స్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటే వాడాల్సిన అవసరం.